రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియం మండలం వేమగిరిలో నిర్వహించే మహానాడు ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ మహానాడులోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా సువిశాల ప్రాంతంలో 27న నిర్వహించే ప్రతినిధుల సభ, 28న మహానాడు బహిరంగ సభలకు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. 15,000 మందితో ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. జాతీయ అధ్యక్షుల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల వరకు 15,000 మంది ప్రతినిధులకు పిలిచి ప్రతినిధుల సమావేశం పెట్టుకుని దాదాపుగా 15 తీర్మానాలు తయారు చేసి ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని ఈ మహానాడులో ప్రజలకు తెలియజేసి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నష్టాన్ని ఏ రకంగా మళ్ళీ పూరించి ఈ రాష్ట్రాన్ని గాడిలో మరి ఈ మహానాడు అయితే స్పెషల్ ఏంటంటే ఆయన 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా మహానాడిని స్వర్ణోత్సవాల కింద చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయించడం, దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం, ఇది రాజమండ్రి నిర్ణయించడం. రాజమండ్రి అంటే రాజమండ్రికి ఎన్టీ రామారావుగా ఉన్న సంబంధాన్ని బట్టి రాజమండ్రి ఎన్నికల ముందు మనం విజయం సాధించడం, అలాగే ఈసారి కూడా ఎన్నికల ముందు వచ్చిన మహానాడు ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించి రాజమండ్రిలో పెట్టడం జరిగింది. దానికి అన్ని తీర్మానాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా డిస్కస్ చేసి మా పాలసీ రేపు పొద్దున ఎన్నికల ముందు మా పార్టీ పాలసీని కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఎన్నికల ఏడాది కావడంతో మహానాడులో మేనిఫెస్టోపై ప్రాథమిక అంశాలను వెల్లడించనున్నట్లు సమాచారం. వైకాపా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రం వివిధ రంగాల్లో నష్టపోయిన పరిస్థితులపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం, ప్రశ్నాపత్రాల లీక్, మహిళలపై అఘాయిత్యాలు, పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానాలు రూపొందించారు. మొత్తంగా మహానాడులో ఏపీకి సంబంధించిన 15, తెలంగాణకు సంబంధించి 6, 4 ఉమ్మడి తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. రాజకీయ తీర్మానంలో పొత్తులపై ప్రస్తావన తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది, 4 సంవత్సరాలుగా పరిపాలన అధ్వానంగా తయారైపోయింది. అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం కుబేరులవుతుంది. మరలా పట్టాలెక్కించాలంటే పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయన దృష్టి సారిస్తూ ఈ మహానాడు జరుగుతుంది. అన్నగారి ఘనంగా నివాళులర్పిస్తూనే అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, పునరంకితమయ్యే కార్యక్రమం ఈ మహానాడులో జరుగుతుంది. ప్రతినిధుల సభలో దాదాపుగా 15 తీర్మానాలని ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతా ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, సంపద ఏ విధంగా సృష్టించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా దిగజారిపోయిన పరిస్థితి నుంచి ఏ విధంగా మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే దిశగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఇక్కడ తీర్మానాలు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈసారి మహానాడుకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు.